మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9001717550. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడదాం. అది పివి సునీల్ కుమార్కి మీ మీద సిఐడి కేసు పెట్టిన పివి సునీల్ కుమార్ని జీఏడికి అటాచ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది, దాని మీద మీ స్పందన ఏంటి సార్? పోస్టింగ్ ఇవ్వలేదు. అసలు అతనికి పోస్టింగ్ ఇవ్వకూడదు. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద త్వరితగతిన విచారించి అతనికి త్వరగా శిక్ష వేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వేసింది శిక్ష కాదు. ఆ జీఏడీ వేస్తే అతను సెలవులో ఉంటాడు, హ్యాపీ గోల్ఫ్ ఆడుకుంటాడు, అదేమో శిక్ష కాదు. అతను యాక్షన్ తీసుకోవాలి, ముందు ఇన్వెస్టిగేషన్ జరగాలి. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇతను ఏం చేశాడో అందరికీ తెలుసు. సో కాబట్టి అతనికి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. ఇది అసలు శిక్షే కాదు, దాన్ని అసలు నేను పట్టించుకోను. ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు. జీఏడీ అంటే పని ఉండదు, హ్యాపీగా అతను ఆడుకుంటాడు, టైం దొరికినప్పుడు గోల్ఫ్ ఆడుకుంటాడు, అదే ఆడుకుంటాడు. దేశ అత్యున్నత చట్టసభల్లోకి 2019 వెళ్ళారు, ఈరోజు రాష్ట్ర అత్యున్నత సభ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు, ఏమనిపిస్తుంది సార్ మొదటి సార్? హ్యాపీగానే ఉన్నాం, అంటే పెద్ద హృదయం ఉప్పొంగిపోతుంది. ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు తెచ్చిపెట్టుకున్న డైలాగులు నేను చెప్పలేను. ఓకే. అంటే చంద్రబాబు గారు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్న వీడియోలు మనం చూసాము, శపథం చేసి బయటకు వెళ్ళారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు పెట్టేటప్పుడు కొంత భావోద్వేగానికి గురయ్యారు, ఎలా చూస్తారు? డెఫినెట్గా గురవుతారు కదా, ఏ సభలో అవమానించబడ్డారో. మరి అద్భుతమైన మెజారిటీతో ఆయన తిరిగి ఆ సభలో అడుగుపెట్టినప్పుడు డెఫినెట్గా ఆయనకు ఆనందంగా ఉంటుంది. సో మా నాయకుడు ఆనందంగా ఉంటే మాకు ఆనందంగానే ఉంటుంది. జగన్ వ్యవహార శైలి అంటే ఆయన కొంత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పేరు చెప్పడం తడబడ్డారు, కొంత ముఖాభావంగా ఉన్నారు, ఏంటి సార్ దాని మీద మీరు? హ్యాపీగా ఎలా మాట్లాడతారండి, మనమైనా అర్థం చేసుకోవాలి కదా. అప్పుడు ప్రమాణ స్వీకారాలు వాయాస్ అని మొదలెట్టాడు ఆయన, ఇప్పుడు కొంచెం తడబాటు. తప్పులేదు, ఏదో ఇనీషియల్గా తడబాటు పడినా సబ్సిక్వెంట్గా చక్కగా మాట్లాడాడు. మీరు తడబాటే చూస్తారు, నేను తర్వాత చక్కగా మాట్లాడాడని చూస్తాను. ఇంకొక ముఖ్యమైన అంశం, జగన్ నమస్కారం చేసిన సందర్భంలో నారా లోకేష్, నాదల మనోహర్ వీళ్ళు లేచి నమస్కారం చేశారు. ఈ గౌరవ అది లోకేష్ గారి సంస్కారం, దాన్ని మనం అందరం మెచ్చుకోవాలి. అది లోకేష్ గారి సంస్కారం. అది గత 5 ఏళ్ళలో అది కొరవడింది. నమస్కారానికి ప్రతి నమస్కారం కనీస సంస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం లేదు అని నేను 2014లో ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పా. ఇప్పటికీ అతను ఆ సంస్కారం అలవాటు చేసుకోవట్లా, మరి ఇప్పుడు చేసుకుంటాడేమో, చేసుకోవాలనే భావిస్తున్నా. నేను అతని పరిపాలనే నేను వ్యతిరేకించా. మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉందని చెప్పి మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, నీకు చెప్పడానికి భయపడుతున్నారు. ఇటువంటి వ్యక్తి మరి పరిపాలన ఉండటం సమంజసం కాదు అనే ఉద్దేశంతోనే నేను అందరికన్నా ముందే కూర్చోవడం జరిగింది, దాన్ని కొట్టించుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ నేను వెనక్కి తగ్గలేదు. నా ఆశయం ప్రతిపక్ష స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనుకున్నాం. ఈరోజు ఆయన ప్రతిపక్ష స్థానంలో చూసాం. ప్రమాణ స్వీకారం కన్నా ఆ చూసినందుకు, అంటే నా కోరిక నెరవేరినందుకు కొంచెం హ్యాపీగానే ఉంది. అంటే ఇంకా నెల రోజులు కూడా గడపకముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్రలు చేస్తాను, ఓదార్పు యాత్రలు చేస్తాను అని మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? జనరల్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 5-6 నెలల సమయం ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది, కానీ అసలు ఒక నెల రోజులు కూడా గడకముందు ఈ మాటలు మాట్లాడాలి అంటే అతను ఆ మాటలు మాట్లాడటంలో తప్పులేదు. అతను ఆ మాటలు మాట్లాడటంలో తప్పులేదు. గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ అతను ప్రజల్లో ఉండడానికి, నాయకుడు అన్నవాడు కంటిన్యూస్గా ప్రజల్లో ఉండకపోతే ఫేడ్ అవుట్ అవుతాడు. ఉంటాం మంచిదే. ఇప్పుడు ఏం చెప్తాడు ప్రజల్లోకి వెళ్ళి? మేము ఏదైనా తప్పు చేస్తే మాట్లాడగలరు, మేము ఏ తప్పు చేయకపోతే మాట్లాడలేడు కదా. ఒకవేళ నిజంగా తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా దట్ ఈస్ హిస్ డ్యూటీ. చెప్పాడు అనుకోండి, అది నిజం అనుకోండి, సరి చేసుకుంటాం. తప్పు అనుకోండి, తిప్పు కొడతాం. అలాంటి వాడు ఎవడో ఉంటాడుగా మాట్లాడేవాడు, నేను కాకపోయినా. సో అని చేత తప్పు అయితే సరిదిద్దుకుంటాం, కావాలని ఆక్షేపించాలని చెప్పి మాట్లాడు. చెప్పండి, మీరు మంత్రి పదవి ఆశించారు, అది రాలేదు. ఇప్పుడు స్పీకర్ రేస్లో కూడా మన వరకు అనిపించడంలో తప్పు లేదు. ఆశించాం, ఆశించలేదు, నాకు అటువంటి కోరికలు లేవు అని ఏం చేస్తాం, ఏడమంటాం ఏంటి? సో ఇట్ విల్ మూవ్ ఆన్ పెట్టుకుంటా అంతే. ఏం చేస్తాం ఇవ్వకపోతే? ఇప్పుడు 164 మంది ఉన్నారు,
సో ఆయన మనసు దోచిన వాళ్ళకి ఇస్తారు. ప్రజల మనసు దోయగలిగాను కానీ మా నాయకుడి మనసు దోయలేకపోయానని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పివి సునీల్ కుమార్కి వేసిన శిక్ష చాలా చిన్నది, ఎందుకంటే జిఏడికి రిపోర్ట్ చేస్తే జిఏడీలో ఆయన సెలవుల మీద ఎంజాయ్ చేస్తారు తప్పించి ఆయన పెద్ద శిక్ష వేసినట్టు కాదని రఘు రామకృష్ణరావు చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి అంటే ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్ళడం మంచిదే, అయితే ప్రజలు అతను ఏ విధంగా సిద్ధంగా ఆహ్వానిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. మంత్రి పదవి ఆశించిన మాట వాస్తవం కానీ రాకపోతే దాని గురించి ఆందోళన చెందట్లేదని రఘు రామకృష్ణరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ రాయేశ టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.